ఈ సంవత్సరం అన్ని ఫస్ట్ మూడు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు ఏనండి, అంటే మధ్యలో భీమ్లా నాయక్ వస్తుంది, దాని తర్వాత మూడు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయండి ఈ సంవత్సరం. చెప్పే కదా మన పోస్టర్లో 25th కానీ ఏప్రిల్ 1st కానీ, మీరు అది జగన్ గారిని అడగాలి 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడు రిలీజ్. సరే కాదండి, ఇది నాగవంశీ గారి బయోపిక్ అయితే కాదు కదండి, ఆయన క్యారెక్టరైజేషన్ అలాగే అనిపిస్తుంది. పర్లేదు, ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనం యాక్ట్ చేస్తాం, ఏమేమి తప్పే ఉంది. ఓకే ఓకే సార్, వంశీ గారు భీమ్లా నాయక్ ముందు డీజేటీలో ఒక అప్టైజర్ అనుకోవచ్చా? అసలు భీమ్లా నాయక్ దీనికి సంబంధం లేదండి. భీమ్లా నాయక్ విల్ బి మ్యాసివ్. ఇది యూత్ సినిమా, ఇదంతా వేరు, ఇదంతా ఫన్ యూత్, అమ్మాయిలు అబ్బాయిలు, వ్యాలంటైన్స్ డే కైండ్, అది అసలు మ్యాసివ్ సినిమా. అదేనండి, అది ఫుల్ మీల్స్, దాని ముందు అప్టైజర్ అనుకో. దీని దానికి సంబంధం లేదు. ఫ్రమ్ సితారా, ఇది చైనీస్, అది ఆంధ్ర మీల్స్. ఏంది ఫెబ్11th లో మాట్లాడటానికి కాస్త మొహట పడే మీరు ఈ సినిమా ఇంటర్వ్యూస్లో కూడా కనిపిస్తున్నారు, ఏంటి ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ ప్రాజెక్ట్? చాలా ఇన్వాల్వ్ అయ్యా. కారణం? కథ బాగా నచ్చింది, యూత్ సినిమా, చాలా రోజుల తర్వాత యూత్ సినిమా. నేను యాక్ట్ చేస్తారా భవిష్యత్తులో? ఏదో మంచి డైరెక్టర్ని మంచి హీరోయిన్ చూడు. మీ బ్యానర్లోనే ఉన్నారు కదా సార్. సంక్రాంతికి మీ సినిమాని త్యాగం చేసి సంక్రాంతికి మీరు రిలీజ్ చేయకుండా ఇప్పుడు రిలీజ్ చేశారు, మీ సినిమా కోసం ఎవరైనా త్యాగం చేశారా? ఇప్పుడు 11th అని చెప్పారు కదా. లేదండి, అక్కడంటే నాకు సంక్రాంతికి ఏంటంటే శిరీష్ అన్న అబ్బాయి అంటే ఇంకా మాకు తమ్ముడులాగా, కాబట్టి వాటి కోసం మేము త్యాగం చేసాం అంతే, తప్పితే నేను ఎవరిని త్యాగం చేయమని అడగను. అసలు మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఇది గ్యారంటీ కొడుతుంది, ఎవరితో అయినా వచ్చేయడమే. తర్వాత వరుసగా గిల్డ్లో ఒక సినిమా తర్వాత ఒకటి వరుస క్లాష్ రాకుండా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఇప్పుడు వచ్చే సినిమాల్లో లిస్టు నిన్న అనౌన్స్ చేసిన పెద్ద సినిమా లిస్టు పరంగా చూస్తే అంటే కనుక F3 ఏమో 28, ఆచార్య ఏమో 29. ఒకరోజు గ్యాప్తో ఎలా చేయాలనుకున్నారండి అది? నేను దిల్రాజ్ని కాదు, నిరంజన్ రెడ్డి గారిని కాదు, నన్ను మీరు గిల్డ్ ఉన్నారు కదా, మీరు గిల్డ్లో కీలక పాత్ర మీదే కదా. నాకు తెలియదు కానీ నేను దిల్రాజ్ని కాదు, నిరంజన్ రెడ్డిని కాదు కదా, నన్ను అడిగితే నేనేం చెప్పను? అంటే వరుసగా ప్లాన్ చేసుకున్నారు కదా అందరూ కలిసి, దాని గురించి అడుగుతున్నాను సార్. చాలా మందిలో ఉన్న డౌట్ అది, అందుకోసం అడిగా. రాజుగారిని కానీ నిరంజన్ రెడ్డి గారిని కానీ అడిగి మీకు చెప్తాయి సార్. ఓకే.